సీమలో వైసీపీలో అదే గుబులు రేపుతోంది. రాయలసీమలో నకిలీ ఓట్ల దంద గట్టిగా కనిపిస్తోంది. 4 జిల్లాల్లోనూ భారీ ఎత్తున నకిలీ ఓట్లు ఉన్నాయని స్పష్టమవుతోంది. మిగతా రాష్ట్రంతో పోలిస్తే రాయలసీమ 4 జిల్లాల్లోనే నకిలీ ఓట్లు ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. అటు పాత ఓట్లను తొలగించడం ఇక్కడ వివాదాస్పదంగానే ఉంది. కొత్త ఓట్ల చేరిక వివాదాస్పదంగానే ఉంది. ఇలా రేపటి ఎన్నికల తతంగాన్ని ఈ ఓట్లే నిర్దేశిస్తాయా? అక్రమంగా తొలగించిన ఓట్లు, చేర్చిన ఓట్లు ఇవే ఎన్నికలను ప్రభావితం చేస్తాయన్న మాట వినిపిస్తోంది. నకిలీ ఓట్ల చేర్పుల విషయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నకిలీ ఓట్ల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆందోళనే చెందుతోందని స్పష్టమవుతోంది. ఇక్కడ టీడీపీ పాత్రను వైసీపీ తేటతెల్లం చేస్తోంది. ముందుగా వైసీపీ సానుభూతి పరుల ఓట్లను రద్దు చేయించడం, దీనికోసం అనేక వేషాలు వేశారు టీడీపీ నేతలు. సర్వేల బృందాలను పంపించి వైసీపీ సానుభూతి పరులు ఎవరనే అంశంపై అధ్యయనాలు సాగించారు. వారి ఓట్లను జాబితాల నుంచి ఏవో రీజన్లు చూపించి తొలగింపజేశారు. ఈ విషయంలో అధికార పార్టీకి అధికారుల సహకారం కూడా పుష్కలమని తెలుస్తోంది. ఇక తమ పార్టీ కార్యకర్తలు తమకు కావాల్సిన వార్ల పేర్లతో 1-5 ఓట్లను చేర్పించారు. ఇలా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనేది వైసీపీ వాదన. ఇందులో చాలా నిజం ఉంది కూడా. రాయలసీమలోని గ్రామాల్లో ఒక మనిషి 2-3 ఓట్లు వేయడం పెద్ద కథ కాదు. రాయలసీమలోనే కాదు, బహుశా ఎక్కడైనా గ్రామాల స్థాయిలో ఇలాంటి పరిస్థితే ఉండవచ్చు. నకిలీ అడ్రస్లతో 1-5 ఓటర్ ఐడీలను తయారు చేస్తారు. సదరు వ్యక్తి ఆ ఓట్లన్నింటినీ వేసేస్తాడు పోలింగ్ రోజున. ఈ విషయంలో అధికారులు అభ్యంతరాలు చెప్పాలి. ఓటేసినప్పుడే ఇంక్ వేసేస్తారు కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఇంక్ చూసి అతన్ని అడ్డుకోవాలి. అయితే పోలింగ్ డ్యూటీకి వచ్చే అధికారుల్లో ఎంతమంది గట్టిగా మాట్లాడేవారు ఉంటారు అనేది ప్రశ్న. ఊర్లో పరిస్థితిని బట్టి తమకు ఎందుకు వచ్చిన గొడవ అని కామ్గా పనిచేసేవాళ్లే ఎక్కువ. ప్రధానంగా నకిలీ ఓట్ల చేర్పు అనేది తమకు బాగా పట్టున్న గ్రామాల్లోనే టీడీపీ చేయించింది. అక్కడ ఎలాగో వైసీపీకి గట్టి ఏజెంట్లు ఉండరు. ఉన్నా కొడతారో చంపుతారా అనే భయంతో వాళ్ళు కామ్గా ఉండాల్సి రావచ్చు. ఎలాగూ ఆ ఊర్లోనే టీడీపీకి సాలిడ్గా అనుకూలంగా ఉంటే ఎన్ని ఓట్లు వేసినా అడిగే నాథుడు ఉండడు. ఇలాంటి గ్రామాల్లోనే దొంగ ఓట్ల చేరికను చేశారని, వీటితో పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే వ్యూహంతో టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో 5 లక్షల ఓట్లతో మొత్తం ఫలితాలు మారిపోయాయి. ఈసారి ఏకంగా 50 లక్షల స్థాయిలో అనుమానాస్పద ఓట్లు అంటున్నారు. మరి కథ ఎలా ఉంటుందో చూడాలి.